Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయ సాయి రెడ్డికి ఎంత ధైర్యం? ఏపీకి ఎంత అన్యాయం చేస్తున్నా ప్రధాన రాజకీయ పక్షాలు ప్రశ్నించలేని దుస్థితి. ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ మోదీ పక్షమే. దేశంలో ఇలాంటి వింత పరిస్థితి మరెక్కడ ఉండదు. తమను ప్రశ్నించలేని రాజకీయ పక్షాల అధైర్యాన్ని సాకుగా తీసుకుని మోదీ సర్కార్ విభజన హామీలను అటకెక్కించింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్పై చర్చలో భాగంగా రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ధైర్యాన్ని కూడదీసుకుని మోదీ సర్కార్పై పెద్ద విమర్శ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చెత్త బడ్జెట్తో పోల్చారు. నిజంగా ఈ విమర్శ చేసింది వైసీపీ ఎంపీనేనా అనే అనుమానం ఎవరికైనా రాకమానదు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరగ్గా, ఏపీ సీఎం జగన్ మాత్రం ఇంతవరకు నోరు మెదపకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాంటిది ఏకంగా చెత్త బడ్జెట్ అని విజయసాయిరెడ్డి ఘాటు విమర్శ చేయడంతో తోటి వైసీపీ టీడీపీ సభ్యులు కూడా అవాక్కైన పరిస్థితి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని ఆయన అన్నారు. ఆత్మనిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకు అవసరమేనని ఆయన అన్నారు. సెస్లు, సర్ఛార్జీల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని వాపోయారు. 2010-15 మధ్య ఏపీ షేర్ 6.9% కాగా 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3% పడిపోయిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారు. అలాగే వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9% నిధులు ఖర్చు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 3.9% మాత్రమే వెచ్చిస్తోందని ఆరోపించారు. విద్య కోసం ఏపీ 11.8% ఖర్చు చేస్తూ ఉంటే కేంద్రం 2.6% ఖర్చు చేస్తోందని తూర్పారబట్టారు. విద్య కోసం ఏపీ 11.8% ఖర్చు చేస్తూ ఉంటే కేంద్రం 2.6% ఖర్చు చేస్తోందని తూర్పారబట్టారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శ చేశారు. ఇక ఇప్పుడు రాజ్యసభలో కేంద్రంపై విజయసాయిరెడ్డి విమర్శలు వింటుంటే ఇన్నాళ్లుగా లేని ధైర్యం ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే రీతిలో మొదటి నుంచి కేంద్రాన్ని నిలదీసి ఉంటే ఏపీకి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఇప్పటికైనా కేంద్రాన్ని నిలదీస్తున్నందుకు సంతోషమే అని, విభజన హామీలను సాధించుకునేలా మోదీ సర్కార్పై పోరాటం చేయాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు.